మీ అందరికీ క్రీస్తు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. మరలక వందనం మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ, మేమందరము తండ్రి మిమ్మల్ని ఈ యొక్క సమయంలో ఆరాధించుటకు స్తుతించుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనములు. మీకు వ్యతిరేకంగా ఎలాంటి పాపములు పడకుండా మా హృదయమును తండ్రి సిద్ధపరచుకొని పాపమును ఎదిరించుటకు సిద్ధ మనసు కలిగి బ్రతుకుటకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు ఎల్లప్పుడు మాకు తోడుగొని నడిపించమని క్రీస్తు యేసు నామములో అడిగిపెట్టుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము మొదటిగా ఒక పాట పాడుకుందాము. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లే కన్నా తెల్లనైనది అనే పాటని పాడుకుందాము. తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లే కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడైయుండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడైయుండెను. తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లే కన్నా తెల్లనైనది. కాలమందు నా
నాకు తోడయ్యుండెను, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను. కష్టకాలమందు నాకు తోడయ్యుండెను. మనము పోయిన వారము యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనము చూసుకున్నాము. ఈరోజు మనము 21 నుంచి 24 వరకు చదువుకుందాము. మనకు గ్రంథ వివరణ ఉంది, నేను మర్చిపోలేదు. ఆల్రెడీ 2:1 గ్రంథ వివరణ, ఆదికాండం గ్రంథ వివరణ రెడీగా ఉంది, కానీ కొంచెము మధ్యలో వేరే వీడియోస్ రావడం వల్ల కొంచెం అది లేట్ అవుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మళ్ళీ చేద్దాము. యెహోషువ గ్రంథం మాత్రం మనకు పెండింగ్లో పడిపోయింది, మిగతావన్నీ ఆ టైంలో అయిపోతాయి. అంటే ఆ పుస్తకాలు చదవడం అయిపోక ముందే అయిపోవచ్చు. దీన్ని కూడా ఎలాగైనా నేను ప్రిపేర్ అవి చేస్తాను. 16 నుంచి 20 వరకు మనము పోయిన వారం చూసుకున్నాము. ఇక 16వ అధ్యాయంలో యోసేపు కుమారులకు దొరికిన స్వాస్థ్యం గురించి, తర్వాత వారి సరిహద్దులు, ఎఫ్రాయిము కుమారులకు ఇచ్చిన భాగము, మళ్ళీ కానాను వారిని వారు లోపరుచుకోలేదు అన్న విషయాలు మనం చూసుకున్నాము. 17వ అధ్యాయంలో మనషే గోత్రమునకు దొరికిన భాగము, తర్వాత వాటి యొక్క సరిహద్దులు, తర్వాత యోసేపు కుమారులు వేరొక భాగం కోసం మళ్ళీ అడుగుతారు, నాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి, మేము జనములు ఎక్కువ ఉన్నాము కదా అని అడుగుతారు. తర్వాత 18వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారము సీలోహులో నిలవడము, తర్వాత మిగిలిన దేశమును చూచి వ్రాయుటకు యెహోషువ ఆజ్ఞాపించట, చీట్లు వేసి దేశములను విభాగించడము, తర్వాత బెన్యామీను గోత్రమునకు లభించిన స్వాస్థ భాగం గురించి, తర్వాత వారికి దొరికినటువంటి పట్టణములు ఎన్ని అని 18వ అధ్యాయంలో చూసుకున్నాము. 19వ అధ్యాయంలో షిమ్యోను, బబులోను, ఇషాకారు, ఆనేరు, నఫ్తాలి, దాను గోత్రములకు లభించినటువంటి స్వాస్థ భాగములు, తర్వాత యెహోషువకు దొరికినటువంటి అవకాశం గురించి మనము ఆ యొక్క 19వ అధ్యాయంలో చూసుకున్నాము. చివరిగా మనము పోయిన వారము 20వ అధ్యాయము 6 ఆశ్రయపురములను యెహోవా ఆజ్ఞ ప్రకారము వేరుపరచుట యొక్క విషయమును మనము 20వ అధ్యాయంలో మనము చూసుకున్నాము. ఇప్పుడు మనము 21 నుంచి 24 వరకు మనం చదువుకుంటాము. ఈ యొక్క 4 అధ్యాయాలతో మనకు ఈ యొక్క యెహోషువ గ్రంథము పూర్తిగా మనం చదువుతాం అన్నమాట. అంటే మొట్టమొదటిగా మనం పూర్తి చేసే గ్రంథము ఇదే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు యెహోషువ గ్రంథము 21వ అధ్యాయంలో ఇంట్రడక్షన్లో మనము కొన్ని ఏ సంగతులను తెలుసుకోబోతున్నామో వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. లేవ్య కొరకు చీట్లు వేసెను, యాజకులకు దొరికిన పట్టణములు మరియు దేవుడు వారికి ఇచ్చిన స్వస్థత ఏంటి, మరియు పట్టణములను వేరుపరిచి ఇవ్వడము గురించి మనము ఈ యొక్క 21వ అధ్యాయంలో తెలుసుకుంటాము. ఇప్పుడు 20వ అధ్యాయము మొదటి నుంచి, లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజర్ నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యుద్ధకును, ఇజ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇజ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ శాస్త్రములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతుచీటి కహతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ద్ర గోత్రపు వారి నుండి వంతుచీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు.
ఇషాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోని మనస్సే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీలకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబులోను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మోరారీలకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు తమ వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకు చెరి. వారు యూదా వంశస్థుల గోత్రములోని షిమ్యోనీయుల గోత్రములోనూ చెప్పబడిన పేరు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలైనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను, దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారి నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎస్టే మోయను దాని పొలమును, హాలోనును దాని పొలమును, దెబేరును దాని పొలమును, అయినిని దాని పొలమును, ఎట్టయును దాని పొలమును, బెత్సెమోషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహతీల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిం గోత్రము నుండి వారికి ఇవ్వబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రామీయుల మన్య దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, గిబ్జాయిమును దాని పొలమును, బెత్హరనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా ఎత్తేకేను దాని పొలమును, గిబెతోనును దాని పొలమును, అయ్యలోనును దాని పొలమును, గత్రిమోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనషే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములు అన్నీ 10. లేవీల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు బాషానులోని గోలానును దాని పొలమును, బయెస్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇష్మాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబేరాతును దాని పొలమును, యమ్మోత్తును దాని పొలమును, ఎన్గిన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మీషేయులను దాని పొలమును, అద్దోనును దాని పొలమును, హెల్కాతును దాని పొలమును, రెహాబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలలీలలోని కేదేశు దాని పొలమును, హమ్మద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీల పట్టణములన్నీ వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీలలో మిగిలిన మొరారీయుల వంశములకు జెబులోనును గోత్రముల నుండి 4 పట్టణములను అనగా
యుక్నేయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలామును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా బెసేరును దాని పొలమును, యహాసును దాని పొలమును, కేదేమోతును దాని పొలమును, మెహ్ఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్టమగు పట్టణమగు గిలాదులోని రామేతును దాని పొలమును, మహానయీమును దాని పొలమును, షెబ్బేబును దాని పొలమును, యాజేరును దాని పొలములను ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మొరారీలకు కలిగిన పట్టణములు, వంతు చీటి వలన కలిగిన పట్టణములు 12. ఇజ్రాయేల శాస్త్రములలో వాటి పల్లెలుగాక లేవీల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీ అట్లేయుండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేళ్లకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించిండెను. గనుక వారిలో ఒకడును ఇజ్రాయేలుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. 22 ఇంట్రడక్షను. 2.5 గోత్రములను యెహోషువ దీవించి పంపివేయడము, తర్వాత వారు సాక్ష్యపు బలిపీఠమును కట్టడము, అందు మూలముగా ఇజ్రాయేలు జనుల మధ్యలో భేదములకు కడుగుట, చివరిగా యుద్ధమును ఆరోపించిపోయిన నాయకులను సమాజమునకు సంతృప్తి లభించుట యొక్క విషయములను 22 చూసుకుంటాము. మొదటి నుంచి 22. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ విషయములో నా మాట వినున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు శాస్త్రముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనషే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును శాస్త్రములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపించినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందలి
షిలోహులోనున్న ఇజ్రాయేలు యుద్ధ నుండి బయలుదేరి కానాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేలీయుల ఎదుట వైపున యోర్దాను ప్రదేశంలో కానాను దేశము నదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయేలీలకు వర్తమానం వచ్చెను. ఇజ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇజ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీయుల యుద్ధకు గాదీయుల యుద్ధకును మనషే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇజ్రాయేల్ సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశములనున్న రూబేనీయుల యుద్ధకును గాదీయుల యుద్ధకును మనషే అర్ధగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనిరి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పినదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇజ్రాయేల్ దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పియోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టించెను కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకై ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరగబడి ద్రోహము చేసిదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇజ్రాయేల్ సర్వసమాజము మీద కోపపడను కదా. మీ స్వాస్థమైన దేశము అపవిత్రముగా నుండి నెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థము తీసుకొనడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలుల సర్వసమాజము మీదకి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడొక్కడే మరణమాయన. అందుకు రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేల్ ప్రధానతతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను. ఇజ్రాయేలు తెలుసుకుందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయుడి. యెహోవాను అంగీకరింపకపోయి తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమునైనను దానిమీద అర్పించుకుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయును కదా. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించెను కదా. యెహోవా యందు మీకు పాలేమీయు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారును మా సంతానపు వారికి వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకుంటుమి. అది దహన బలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు, మన దహన బలుల విషయంలోనూ బలుల విషయంలోనూ సమాధాన బలుల విషయంలోనూ
మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదన్న మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండినట్లు అది మాకును మీకును మన తర్వాత మన మన తరముల వారికి మధ్య సాక్షి అయిండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కానీ మా తరముల వారితోనే కానీ అట్లు చెప్పినడలా మేము మన పితరులు చేసిన బలిపీఠము ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి ఇండుటకే అని చెప్పెదమని అనుకుంటుమి. ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపకపోయినా తొలగిపోయిన ఎడల నేమి యెహోవా మీద ద్రోహము చేసినడల నేమి మేము శాపగ్రస్తులము మగుదుముగాక. ఫీనేహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో కూడిన ఇజ్రాయేల్ ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనషీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనేహాసు రూబేనులతో గాదీయులతోనూ మనషీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనక యెహోవా మన మధ్య నున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇజ్రాయేలును విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యుద్ధ నుండి గాదీల యుద్ధ నుండి ఇజ్రాయేల్ యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇజ్రాయేల్ విని సంతోషించిరి. అప్పుడు ఇజ్రాయేల్ దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని అది దానికి ఏదా అను పేరు పెట్టిరి. 23వ అధ్యాయము. చుట్టనున్న వారి శత్రువులలో ఎవడనో వారి మీదకు క్షమించాలి. 23వ అధ్యాయం ఇంట్రడక్షన్లో మనము యెహోషువ మరణించక ముందున్న ఉపదేశము, ముందు లభించిన మేలులుగా, తర్వాత నూతన వాగ్దానములను, తర్వాత ముందుగా తెలియజేయుటకు జనులకు ఉపదేశము చేయటము చూద్దాము. మొదటి నుంచి 23వ అధ్యాయము. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినో వారి మీదకు రాకుండా యెహోవా ఇజ్రాయేలులకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. అప్పుడతడు ఇజ్రాయేలందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తమును యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశములను స్వాధీనపరుచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దంతటిని గైకొని అనుసరించుటకు దృఢ మనస్సు చేసుకొని ఎవడును కుడికి గాని ఎడమకు గాని తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వారి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గొప్ప
యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడునో నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మాకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. గనక మీలో ఒకడు 1,000 మందిని తరమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యముంది, వారితో మీరునో మీతో వారునో సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు మీరు మీ వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపజేయు వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద నుండును. గనక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు. ఇప్పుడు 24వ అధ్యాయము ఇంట్రడక్షన్లో అన్ని గోత్రములను యెహోషువ పిలిచి చేర్చడము, దేవుని మేలులను వారికి జ్ఞాపకము చేయడము, దేవుని నియమమును యెహోషువ నూతనపరచడము, యెహోషువ వయస్సు, మరణము, ఎలియాజరు మరణము. వీరిద్దరూ ఈ యొక్క గ్రంథములోనే మరణిస్తారు. కాబట్టి ఇప్పుడు 24వ అధ్యాయము మనము మొదటి నుంచి చదువుకుందాము. యెహోషువ ఇజ్రాయేల గోత్రముల వారందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నహారుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యుఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటి సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకును నేను యాకోబు ఏషావులను నిచ్చితిని. షెయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏషావుకిచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియ వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించి తిని. నేను ఐగుప్తుల నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునద్దకు రాగా ఐగుప్తీయుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రమునకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కనులారా చూచిదిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యోర్దాను అద్దరిని నివసించిన
అమోరీయుల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటిరి. వారు మీ ఎదుట నివసింపకుండా వారిని నశింపజేసి తిని. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇజ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మను శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము అనమి విలనులనైతిని గనుక అతడు మిమ్మను దీవించుచూనే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించి తిని మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోను యజమానులగు అమోరీయులు, పెరిజీయులు, కానానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హవ్వీయులు, యోబుసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపి తిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులనందరినీ తోలివేశెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరులను నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవదూతలను త్రులుగా వేసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవదూతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడల మేము శాపగ్రస్తులమవుదును గాక అని. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవాయనే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గుర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను త్రలగా వేసి ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనడని చెప్పాను. అందుకు జనులు మా దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలబెట్టి జనులందరితో ఇట్లనెను. ఆలోచించుడి, యెహోవా మనతో
చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వస్థములకు విలనంపించెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడగును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. అతనికి స్వాస్థపు సరిహద్దులోనున్న తిమ్నా సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిముల మన్యములోని గాయుషు కొండకు ఉత్తర దిక్కునున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇజ్రాయేల్ కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇజ్రాయేలు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను శకములో అనగా యాకోబు 100 వరహాలకు శకము తండ్రి అయిన హామేరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రామీల మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినేహాసునకు ఇయ్యబడిన ఫినేహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. ఇంతవరకు ఈరోజు పాఠ్యభాగము. సరే, ఇందులో చాలా విషయాలు మనం చదువుకున్నాము, కానీ నేను ఒక విషయం మాత్రము నేను చెప్పి ముగిస్తాను. అదేంటనంటే, యెహోషువ గారు మరణించడం కంటే ముందు ఇజ్రాయేళ్లకు చేసినటువంటి మేలులను వారికి జ్ఞాపకం చేసి, మీరు ఇంకా అన్ని దేవతలను పూజించకండి, ఎందుకంటే మిమ్మల్ని కాపాడింది యెహోవాయే, మిమ్మల్ని రక్షిస్తున్నది యెహోవాయే, కాబట్టి మీరు యెహోవాయనే పూజించుడి అని వారికి జరిగినటువంటి మంచి సంగతులను, గొప్ప అద్భుత కార్యములను వారికి తెలియజేసి వారితో నిబంధన చేసి మరణిస్తాడు. 22వ అధ్యాయము 5వ వచనంలో, అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయనకు సేవ చేయండి, ఆయనను ప్రేమించండి, ఆయనను నమ్ముకోండి, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మీరు పాటించండి. రాతి పలకల మీద ఏవేవైతే మీకు మోషే గారు రాయించిచ్చారో, తర్వాత నేను ఇప్పుడు ఏవేవైతే మీకు నిబంధన చేస్తున్నానో, మీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు పూజించండి, ఆయన మాత్రమే మీ పాపములను సంరక్షించున్నాడు, కాబట్టి మీరు ఆయనను సేవించుడి, మీరు ఆయనకే పూజ చేయాలి, మీరు ఆయననే మీరు దేవునిగా నిశ్చయం చేసుకొని ఆయనకే లోబడి ఉండాలని ఆయన మాట్లాడతాడు. ఆయన వారికి చెబుతాడు, చెప్పి వారితో ఆజ్ఞను చేయించి వారితో మరి ఒక విధిని చేసుకొని మరణిస్తాడు యెహోషువ గారు. యెహోషువ గారు మరణిస్తూ కూడా ఆయన ఏమంటాడంటే, నేను ఆయన చెప్పిన ప్రతిదానిని నేను చేశాను, ఆయన చెప్పిన ప్రతిదానిని నేను మరి తప్పిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా నేను చేశాను, ఆయనకు విధేయుడనై నేను బ్రతికాను అన్నట్టుగా ఆయన తన సాక్ష్యమును చెబుతాడు. కాబట్టి నేను ఎలాగైతే దేవునికి లోబడి బ్రతికానో మీరు కూడా అలా లోబడి బ్రతకాలి అని సెలవిస్తాడు. 19వ అధ్యాయము 24వ వచనం అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. కాబట్టి మీరు ఆయనకు లోబడి ఉంటే ఆయన కోపము మీ మీదకి రాదు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే పరిశుద్ధ దేవుడు,
అని యెహోషువ వారితో చెప్పి మరి వారికి జ్ఞాపకము చేసి వారిని సాగనంపిస్తాడు వారి వారి ప్రదేశములకు. ఆ తర్వాత ఒక రాతిని అక్కడ పెట్టి ఇది మీకు సాక్షిగా ఉంటుంది, రాయి అన్ని విషయాలను విన్నది కాబట్టి ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా మన మీద రేపు సాక్ష్యం చెప్పబోతుంది అని ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా విని బైబిల్ని కనీసము మన జీవితంలో 2-3 సార్లు చదివితే ప్రతి విషయము క్షుణ్ణంగా మనకు అర్థమైపోతుంది. సరేనా? మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. అట్టి ఆలోచన మరి మనమందరం కలిగి ఉండాలి. మనందరికీ పరిశుద్ధాత్మ సహాయం మనకెప్పుడు నిండుగా తోడుగా ఉంటూ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ మనల్ని సర్వసత్యంలో స్తంభాలుగా నిలబెట్టాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మందిన మా తండ్రి, మీకున్న వందల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఇప్పుడు నేలప్పుడు మాకు తోడుగా ఉండండి, నడిపించండి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి పాపంలో పడకుండా మాకు సహాయం చేయమని, మాతో మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచు మాకు మరి మేము మంచి జీవితాన్ని కలిగి బ్రతుకు సాయం చేయమని క్రీస్తుయేసువారి నామంలో అడిగి పెట్టుకొనిచ్చినాం తండ్రి. ఆమేన్. అందరిని దేవుడు మరి దీవిస్తూ మీకు ఆత్మీయవలని ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఈరోజుకి ముగిస్తున్నాను. సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ మీ అండ్ అవర్ కంట్రీ అండ్ అవర్ పీపుల్. లెట్ గాడ్ గివ్ పీస్ ఆన్ అవర్ పీపుల్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము ప్రజలందరి మీద ఉండాలి. ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకునేట్లు దేవుని యొక్క ప్రేమ ఆనందములను ప్రేమ సంతోషములను కలిగి ఉండాలని నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.